శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ధనస్సు రాశి ఫలాలు రెండువేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో విషయాలు కొంచెం నెమ్మదిగా మారవచ్చు మొదటి నెలల్లో మీరు కష్టపడ్డా దానిని అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలి బృహస్పతి ఏడవ ఇంటి ద్వారా వెళ్లడం వల్ల మీరు వివిధ సవాళ్లను ఎదుర్కొంటారు మీ కెరీర్లో కొన్ని అడ్డంకులు ఉంటాయి మరియు శత్రువులు అప్రమత్తంగా ఉండి మీకు వ్యతిరేకంగా కుట్రల సాగిస్తారు మే రెండు వేల ఇరవై ఐదు వరకు జాగ్రత్తగా ఉండండి వ్యాపార సమస్యలు పెరుగుతాయి భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు కలగవచ్చు అలాగే ఖర్చుల విషయంలో వివాదాలు వస్తాయి పిల్లలకు సంబంధించిన విషయాల్లో సమస్యలు ఉంటాయి మరియు కుటుంబ జీవితం విభేదాలు మరియు ఆరోగ్య సమస్యలతో నిండి ఉంటుంది డొట్ మార్చి రెండు వేల ఇరవై ఐదున శని మీనాల్గవ ఇంటి ద్వారా వస్తాడు అందువల్ల ఈ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండడం మంచిది మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉన్నది ఉద్యోగాలలో ఉన్నవారు పర్యవేక్షణలో ఉంటారు మరియు పనిపై దృష్టి పెడతారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు వరకు బృహస్పతి ఎనిమిదవ ఇంటి ద్వారా కొనసాగుతుంది ఇది ఆశాజనక కాలంగా భావించబడుతుంది విదేశాలకు వెళ్లాలనుకుంటే మిత్రులు కుటుంబ సభ్యుల సహాయంతో ప్రయోజనాలు పొందవచ్చు మే రెండు వేల ఇరవై ఐదు నుండి రాహువు మీ నాల్గవ ఇంటి ద్వారా ప్రవేశించి కేతువు తొమ్మిదవ ఇంటి ద్వారా వస్తాడు ఇది కొత్త పనులకు మీ ఆసక్తిని పెంచుతుంది ఈ సంవత్సరం ప్రేమ మరియు వివాహాల విషయంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆధ్యాత్మికత పెరిగే అవకాశముంది అయితే మీ తండ్రి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ కోరికలు నెరవేరుతాయి మొదటి కొద్ది నెలలు కష్టకరమైనప్పటికీ మిగిలిన సంవత్సరంలో మంచి ఫలితాలను చూడవచ్చు చేయవలసినవి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి ఇది మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు తీసుకువస్తుంది దట్ చేయకూడనివి మీ తల్లిదండ్రులను లేదా గురువులను అవమానించకండి తద్వారా మీరు సంతోషంగా ఉంటారు ధనుస్సు రాశివారి ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనుస్సు రాశివారికి అనేక మార్పులు కనిపిస్తాయి సంవత్సరానికి ప్రారంభం కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు కానీ రెండవ సగం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి బృహస్పతి మీ ఆరవ ఇంటి ద్వారా సాగడం వల్ల వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి ఈ సమయంలో డబ్బు విషయాల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు మీరు పెట్టుబడులపై క్షుణ్ణంగా పరిశోధన చేయాలి ప్రమాదకరమైన పెట్టుబడుల నుంచి దూరంగా ఉండాలి వ్యాపార భాగస్వామ్యంలో నష్టాలను ఎదుర్కొనవచ్చు కాబట్టి మీ కోపాన్ని మరియు మాటలను అదుపులో ఉంచాలి లేకపోతే సంబంధాలు సాంఘికంగా దెబ్బతింటాయి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ కొత్త పనిని ప్రారంభించడం జాగ్రత్తగా ఉండాలి అధిక విశ్వాసంతో ఉన్నప్పుడు బాధపడే అవకాశాలు ఉంటాయి జీతం పొందుతున్నవారు శ్రద్ధగా పనిచేస్తారు కానీ ఆశించిన ఫలితాలను పొందకపోవచ్చు మీ బాస్ మీరు పూర్తి స్థాయిలో కృషి చేయడం లేదని భావించవచ్చు కాబట్టి ఉత్తమమైన ప్రదర్శన ఇవ్వడం ద్వారా మాత్రమే ఫలితాలను పొందవచ్చు అఘాతం ఖర్చులు మీ బడ్జెట్ను ప్రభావితం చేయవచ్చు త్వరగా డబ్బు సంపాదించాలని ఆశించకుండా ఓపిక వహించడం ఉత్తమం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు బృహస్పతి ధనుస్సు యొక్క ఎనిమిదవ ఇంటి ద్వారా కొనసాగుతుంది ఇది మీకు అనేక ఆర్థిక అవకాశాలను అందిస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది డొట్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందవచ్చు విదేశీ కంపెనీలో చేరడం ద్వారా మంచి డబ్బు సంపాదించడం సాధ్యమవుతుంది మీ ఆదాయంలో స్థరమైన పెరుగుదల కనిపిస్తుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది అనుభవజులైన వ్యక్తుల మద్దతు మీకు లభిస్తుంది మీరు పని రంగంలో పురోగతి సాధిస్తారు ఈ సంవత్సరం మహిళలకు మరియు యువతకు అనుకూలంగా ఉంటుంది బంగారు అవకాశాలు అనేకమున్నాయి ఆహార రంగం టూర్ ట్రావెల్ మరియు సౌందర్య రంగాలలో పనిచేసేవారు మంచి లాభాలను పొందుతారు ఈ సంవత్సరం కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశముంది ఆస్తిపై పెట్టుబడులు సరిగ్గా ఉండవచ్చు మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మంచి ఆర్థిక లాభాలు మీకు లభిస్తాయి ధనస్సు రాశివారి కెరీర్ జాతకం రెండు వేల ఇరవై ఐదు ధనుస్సు రాశివారికి కెరీర్ రంగంలో అనేక బంగారు అవకాశాలు అందుబాటులో ఉంటాయి విద్యార్థులకు ఈ సంవత్సరం విజయవంతమైనది మీ సామర్థ్యాన్ని ఆధారంగా మీరు మెరుగైన ఫలితాలను సాధించగలరు సంవత్సరం ప్రారంభ నెలలు తప్ప మిగతా కాలం మీకు అదృష్టవంతంగా ఉంటుంది మీరు మీ జీవితంలో పురోగతిని చూస్తారు వ్యాపార రంగంలో మార్పులు క్రమంగా ఉంటాయి ఆదాయం పెరుగుతుంది మరియు మీరు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం మీరు మీ వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి మార్చి రెండు ఇరవై వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది అనవసర వాదనలు తగ్గించడం ఉత్తమం కొన్ని ముఖ్యమైన పని బాధ్యతలు మీపై ఉంటాయి వాటిని చక్కగా నిర్వహించడం మీ బాధ్యత శత్రువులు మీకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున మీ వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకండి దొట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీకు కొత్త దిశలో అవకాశం లభిస్తుంది మీరు మీ ప్రతిభను ప్రదర్శించగల కొత్త అవకాశాలను పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఉద్యోగస్తుల కోసం పురోగతి మరియు మంచి వేతనం ఉండవచ్చు మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మరియు కొత్త విషయాలను ప్రయత్నించాలనుకునే అవకాశం వస్తుంది విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఐటి రంగానికి చెందినవారు ఈ సంవత్సరం ప్రత్యేక అవకాశాలు పొందవచ్చు ఉద్యోగం మారాలనుకుంటున్నవారికి మంచి ప్యాకేజీతో కొత్త ఉద్యోగం అందే అవకాశం ఉంది డొట్ సొంత వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నవారికి మార్చి నుంచి అదృష్టం ఉంటుంది మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది జీవనశైలిలో సానుకూల మార్పులు ఉండవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది జీతంలో మంచి పెరుగుదలతో పాటు బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కెరీర్ ప్రారంభించే విద్యార్థులకు ఇది మంచి సమయం స్నేహితులు కనెక్షన్ల సహాయం మీకు అందుతుంది మీరు మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ చేయడం లేదా ఫ్రీలాన్స్ ద్వారా డబ్బు సంపాదించగలరు మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు కాంతివంతంగా వెలుగుతారు మంచి ఉద్యోగం మంచి జీతం మరియు హోదాను పొందుతారు ధనస్సు రాశివారి ఆరోగ్య జాతకం రెండు వేల ఇరవై ఐదు మీ ఆరోగ్యానికి సవాళ్లతో నిండి ఉంటుంది ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు ఎదురవచ్చు కానీ అవి త్వరలో మెరుగుపడతాయి ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి పని ఒత్తిడితో పాటు మీకు అవసరమైన విశ్రాంతిని కూడా తీసుకోవాలి సంవత్సరం చివరికి మీరు ఆరోగ్యంగా ఉండి మీ మానసిక ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం ఉంటుంది మీ మనస్సులో కొత్త ఆలోచనలు వస్తాయి మరియు మీరు ప్రతి రంగంలో మీ ఉత్తమాన్ని అందించగలుగుతారు విద్యార్థుల కోసం ఈ సంవత్సరం ప్రేరణాత్మకంగా ఉంటుంది ఎందుకంటే మీరు చదువులో ఎక్కువ నిమగ్నంగా ఉంటారు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి క్రమంగా యోగా మరియు ధ్యానం చేయడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ్యమైనది నానబెట్టిన బాదం ఎండుద్రాక్ష మరియు అత్తి పండ్లను మీ ఆహారంలో చేర్చడం ఉపయోగకరం స్త్రీలు వ్యాయామం చేయడం అవసరం మరియు పండ్లు కూరగాయలు రసాలను తినడం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు బృహస్పతి యొక్క శుభ ప్రభావం మీ ఆరోగ్యాన్ని మెరుస్తుంది మీ జీవితంలో సానుకూలతను అనుభవిస్తారు మరియు మతపరమైన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు స్నేహితులు కుటుంబ సభ్యులతో మీ సమయం గడపడం వల్ల ఆనందంగా ఉంటారు ప్రయాణం చేయడానికి అవకాశం ఉండవచ్చు వృద్ధులకు వెన్నునొప్పి వంటి సమస్యలు ఉండవచ్చు కాబట్టి మీరు వ్యాయామం కొనసాగిస్తే ఈ సమస్యలనుండి మటుకు వెళ్లవచ్చు ఒట్ ఈ సంవత్సరంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం ఏదైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించండి చివరి నెలలు కొంచెం కష్టమైనవిగా ఉండవచ్చు కాబట్టి కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉండాలి మరియు మంచి అలవాట్లను పాటించాలి ఉదయం సాయంత్రం నడకలు యోగా ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లను తినడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించండి ఆరోగ్యంగా ఉండటానికి మీ శరీరం మరియు మనస్సును జాగ్రత్తగా చూసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండడం కొరకు ఈ మార్గదర్శకాలను అనుసరించండి ధనస్సు రాశివారి ప్రేమ జాతకం రెండువేల ఇరవై ఐదు మీ ప్రేమ జీవితానికి మరపురాని క్షణాలతో నిండి ఉంటుంది కాని ప్రారంభం కొంత కష్టమైనది మొదటి నెలల్లో సంబంధంలో అపార్థాలు గందరగోళం మరియు అనుమానాలు ఉండవచ్చు ఇది మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల జరుగుతుంది కాబట్టి సదా సంప్రదించడం చాలా ముఖ్యమైంది మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి కొత్తదనం ఆనందం మరియు రొమాంటిక్ క్షణాలు మీ జీవితంలో ప్రవేశిస్తాయి ఒంటరి వ్యక్తులు కొత్త సంబంధాలలోకి ప్రవేశించే అవకాశాన్ని పొందుతారు మరియు మీ భాగస్వామితో ప్రేమను పంచుకోవడం మరింత సులభంగా ఉంటుంది మీరు లాంగ్ డ్రైవ్లు క్యాండిల్లైట్ డిన్నర్లు మరియు పార్టీలు ఆస్వాదిస్తారు ఈ సంవత్సరంలో వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కొత్తగా పెళ్లైన జంటలకు ఒకరికొకరు అర్థం చేసుకునే మధుర క్షణాలు ఎదురవుతాయి డొట్ మీ కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడంపై కూడా మీ దృష్టి ఉంటుంది కుటుంబంతో నాణ్యమైన సమయం గడపడం ప్రేమ సహకారం పెరగడం జరుగుతుంది ఈ సంవత్సరం మీ భార్య నుండి శుభవార్తలు అందుకోగలరు పిల్లల పట్ల మరింత ఆనందంగా ఉంటారు ప్రేమతో పాటు గౌరవం ఇవ్వడం మరియు పరస్పర అభిప్రాయాలను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమైంది ధ్యానంతో సమయాన్ని గడపడం ద్వారా మీ మనస్సులో శాంతి వస్తుంది ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి